हेलो व्यूअर्स वेलकम टू वीएमआरडीए प्रॉपर्टीज षेर चाल इंटरेस्टिंग टॉपिक लैंडलॉर्ड्स प्रॉपर्टी नेक्स्ट लेवल मैनेज कोई ग्राउंड ब्रेकिंग रूल्स निर्णय अभी सक्सेस मिगिलिन वाळ्ळु मे बी इन फ्यूचर इंप्लीमेंट आलोचन दानिकोसमु षेर सो टॉपिक राजेश रियल एस्टेट इन्वेस्टमेंट एक्सपर्ट फ्रम वीएमआरडीए प्रॉपर्टीज रीसेंट इनफर्मेशन हैदराबाद लो कोंतमंदी ल्यांड ओनर्स ల్యాండ్లార్డ్స్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే బోత్ టెనెంట్స్ కి అండ్ ప్రాపర్టీ ఓనర్స్ కి ఇద్దరికి ఉపయోగపడేలాగా కొంత కొత్త రూల్స్ ని ఇన్నోవేటివ్ గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ రన్ అవుతున్న రూల్స్ తో సాటిస్ఫై అవ్వలేదు దానికోసం వీళ్ళు ఇన్నోవేటివ్ గా ఈ రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ ప్రాపర్టీ మేనేజ్మెంట్ క్వాలిటీని ఇవాల్యుయేట్ చేయడం కోసం ఇలా ఆలోచించారు దానివల్ల ఏమవుతుందంటే టెనెంట్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంకో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలా అని చెప్పేసి లోకల్గా ప్రజెంట్ ఏవైతే ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉన్నాయో అంటే గవర్నమెంట్ అథారిటీస్ ఏవేవైతే లోకల్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాటిని ఇంకా పూర్తిగా అధ్యయనం చేసి ఫుల్ స్టడీ చేసి వాటితో పాటుగా ఏమైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని చెప్పేసి వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు ఇవన్నీ ఫాలో అవడం ద్వారా అంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ ని కొన్ని డిజైన్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏవైతే ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకున్నారో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే వాళ్ళు ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో టెనెంట్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి వాళ్ళ ప్రాపర్టీ వాల్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వండి లేదా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి కానివ్వండి వాళ్ళు ఏవైతే ఎయిమ్స్ పెట్టుకున్నారో ఈ ఫ్రేమ్ వర్క్స్ ద్వారా వాటిని వాళ్ళు రీచ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఇవి అన్నీ పాజిటివ్గా ఎగ్జిక్యూట్ అయితే మిగిలిన సిటీస్లో కూడా లేదా మిగిలిన ప్రాపర్టీ ఓనర్స్ కూడా మేబీ ఇవి ఇంప్లిమెంట్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేద్దాం అనుకున్నారు దీనికోసం వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు చాలా కౌంట్లెస్ డిస్కషన్స్ జరిగినాయి ఒక గ్రూప్ ఆఫ్ ల్యాండ్లార్డ్స్ చాలాసార్లు గేదర్ అయ్యారు సో వాళ్ళన్నీ వర్కౌట్ చేసి కొన్ని రూల్స్ను వాళ్ళు ఫామ్ చేసుకున్నారు మెయిన్ వచ్చేసి సేఫ్టీ కన్వీనియన్స్ అన్ని ఏంటి అని అంటే టెనెంట్ యొక్క వెల్బీయింగ్ కోసం వాళ్ళ గోల్ కూడా వచ్చేసి ఏంటి అంటే న్యూ స్టాండర్డ్స్ని సెట్ చేసి ప్రయారిటైజ్డ్గా ఉండాలి వాళ్ళ నీడ్స్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని అంటే ఇద్దరికి టెనెంట్కి ప్రాపర్టీ ఓనర్స్కి ఇద్దరు సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు ఈ రూల్స్ని డిజైన్ చేసుకోవడం జరిగింది సో మనం ఇప్పుడు ఆ రూల్స్ ఏంటి వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయింటెనెన్స్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేద్దాం అనుకున్నారు అంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే రిపోర్ట్ చేయగానే వీళ్ళు వెంటనే వాటిని మెయింటెనెన్స్ చేసి ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసేలాగా దానివల్ల ఏమవుతుందంటే టెనెంట్కి ఎఫిషియెంట్గా ఉంటుంటుంది అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా ఓనర్ కూడా సేఫ్ సైడ్ ఉంటారు కాబట్టి ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాండ్లార్డ్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీస్లో లేదా వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఒక కమ్యూనిటీస్ని బిల్డ్ చేయడానికి ఆలోచించారు ఎందుకు అని అంటే టెనెంట్స్ మధ్య ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఒక వైబ్రెంట్ అండ్ హార్మోనియస్ లివింగ్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళ మధ్య క్రియేట్ చేయడం కోసం కొన్ని షేర్డ్ స్పేసెస్ లాంటివి కొన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేయడం అంటే సోషల్ ఈవెంట్స్ లాంటివి ఇలాంటివన్నీ ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించాలి కమ్యూనిటీస్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో థర్డ్ పాయింట్ వచ్చేసి సస్టైనబిలిటీ కోసం వీళ్ళు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే ఫ్యూచర్ని ఆలోచించి గ్రీనరీని ప్లస్ ఇకోసిస్టమ్ని ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ సస్టైనబిలిటీ మొత్తం దాని మీద ప్రభావితం అయి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అంటే వేస్టేజ్ ప్లానింగ్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి ఎనర్జీ ఎఫిషియెంట్ సొల్యూషన్స్తో కానివ్వండి అండ్ వాటర్ కన్వర్జేషన్ ప్రాక్టీసెస్ కూడా ఇవన్నీ ఎన్విరాన్మెంట్ని ఎటువంటి ఇబ్బంది పరచకూడదు అని చెప్పేసి వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఫోర్త్ పాయింట్ వచ్చేసి సేఫ్టీకి సంబంధించింది టెనెంట్కి అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ బిల్డర్స్కి లేదా ల్యాండ్లార్డ్స్కి ఇద్దరికీ ఉపయోగపడేలాగా ఈ సేఫ్టీని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఇది చాలా ప్రయారిటైజ్డ్ కూడా ఫార్వర్డ్ థింకింగ్తో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం వీళ్ళు ఏం చేసారంటే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ను పెట్టుకోవాలి సెక్యూర్ యాక్సెస్ కంట్రోల్స్ అనేది ఉండాలి పీరియాడికల్గా సేఫ్టీ ఆడిట్స్ అనేవి చేస్తూ ఉండాలి ఇవన్నీ చేయడం వల్ల ఒక సెక్యూర్ లివింగ్ ఎన్విరాన్మెంట్ని
అందరి టెనెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఓనర్స్ కూడా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం వీళ్ళు అసలు టెనెంట్స్ కి ఇచ్చే ముందే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఎవరెవరికి ఇవ్వచ్చు ఎవరెవరికి ఇవ్వకూడదు అనేది స్క్రీనింగ్ టెస్ట్ కూడా వీళ్ళ ప్రాపర్టీస్ లో వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని మీతో షేర్ చేస్తాను, అసలు వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏంటి, ఎవరికి వాళ్ళు రెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు అన్నది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ల్యాండ్లార్డ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం లేదా వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారంటే, ప్రాపర్టీ మేనేజ్ అనేది ఒక పాజిటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఎక్స్పీరియన్స్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఇండస్ట్రీ అంటే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానివ్వండి, రెంటల్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎవరైతే ఈ ల్యాండ్ లోనర్స్ ల్యాండ్ లార్డ్స్ లేకపోతే ప్రాపర్టీ మేనేజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక షైనింగ్ ఎగ్జాంపుల్గా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఉండాలి అన్నది వీళ్ళ మెయిన్ గోల్. సో ఈ గ్రూప్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ప్రిపేర్ చేసిన ఈ రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా వాటిని ఎగ్జిక్యూట్ చేసి మిగిలిన వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉపయోగపడతాయని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్లో కంక్లూడ్ వచ్చేసి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఇన్స్పైరింగ్ రూల్స్ తీసుకున్నారో దానివల్ల టెనెంట్స్కి అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఓనర్స్కి కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొత్త రెగ్యులేషన్స్ కొత్త రూల్స్ సొసైటీలో ఉండడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచిది. నెక్స్ట్ వీడియోలో వీళ్ళు తీసుకున్న మరిన్ని రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.